నమస్కారం అండి. నేను కర్ణాటకలో హరిహరపుర మఠం నుంచి, నా పేరు శివచైతన్య అండి. ఇక్కడ మన కృష్ణా జిల్లాలో సాయిపురంలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం యొక్క అర్చకులు అయినటువంటి మీరు కాస్త స్వామివారి గురించి చెప్పండి. నా పేరు వేదాంత శ్రీధరాచార్యులు. తరతరాల నుంచి మేము దేవాలయంలో అర్చకత్వం చేస్తున్నాం. ఈ ఊరు గ్రామీణ లక్ష్మీనరసింహ చరిత్ర అంటే, 16వ శతాబ్దంలో గోల్కొండ నవాబు గారి సంస్థానంలో అనంత ప్రభు అనే ఆయన దివాన్గా పనిచేసేవాట. ఆయన ఇదంతా అడవి వస్తుంది. ఈ ప్రాంతం మీదకి వెళ్తూ శేఖర్ పట్టడం మూలంగా ఇక్కడ విశ్రాంతి మర్రి చెట్టు దాని మీద పడుకున్నారు పరివారంతో. పడుకుంటే ఆయనకి ఈ నరసింహస్వామి పక్కన చిన్న కొలం ఉంది, చెరువు ఉంది ఇప్పుడు, అది చిన్నగా ఉండేట. దాంట్లో ఈ నరసింహస్వామి విగ్రహం ఉంది. దాన్ని నరసింహస్వామి విగ్రహం ఆయనకి కళ్ళలో కనిపించి ఈ కొలంలో నేమన్నా ప్రవేశమని చెప్పాట ఆయన స్వామి. తెల్లారు లేచి ఆ పరివారంతో ఆ కొలంలో వెతికిస్తే ఈ నరసింహస్వామి విగ్రహం దొరికింది అక్కడ. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసి దానికి ప్రతిష్ఠ చేసి ఆగమం ప్రకారంగా వైఖాన సాగం ప్రకారం మామూలుగా ఇప్పుడు షహబాన్ పర్వం పేరు పెట్టారు కదా. అలాగే అప్పటి నుంచి 1585వ సంవత్సరంలో ప్రతిష్ఠ చేశారు దీన్ని. స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి. ఇక్కడ భక్తులకి స్వామివారి పట్ల ఎటువంటి విశ్వాసం ఉంది? భక్తులకి మన స్వామివారి పట్ల ఎటువంటి విశ్వాసం, నమ్మకం ఎలా ఉంది నరసింహస్వామి? చాలామందికి కళ్యాణ లక్ష్మీనరసింహస్వామి అని ఈ మధ్య మా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి కళ్యాణాలు శాంతి కళ్యాణాలు చేయించుకుంటే వివాహాలు జరుగుతున్నాయి. ఓహో, మామూలుగా అది అనుభవపూర్వకంగా భక్తులు తెలుసుకున్న విషయం అది. ఓహో, ఈ రాజుగారి పేరు ఏమన్నారు అప్పుడు? రాజా వెంకటరంగయ్య అప్పారావు, నూజుడు జమీందార్ గారు ఆయన. ఆయన పేరుతోనే ఇప్పుడు మామూలుగా రోజు గోత్రనామాలతో చెప్తూ ఆయన పేరుతోనే పూజ చేస్తాము. ఆయన దీని పొలాలు అవి ఇచ్చారు స్వామికి. ఎండోమెంట్ కింద ఉంది ప్రస్తుతానికి, ఇది ఎండోమెంట్ కింద ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన డేట్ ప్రకారము ఇది 430 సంవత్సరాల క్రితం నియర్లీ అవుతుందండి. 430 దానికి శిలాశాసనం ఉంది ఇక్కడ నందీశ్వరుడి మీద. బ్రహ్మీ లిపిలో మామూలుగా శాసనం ఉంది. దాన్ని ఈ మధ్య హైదరాబాద్ పురాతన శాఖలు వచ్చి దాన్ని క్రోడీకరించి తెలుగులో అనువదించారు. దాన్ని అనువదిస్తే ఈ మ్యాటర్ వచ్చింది దానికి. మంచిదండి. ఇప్పుడు ఈ మన నరసింహస్వామి వారికి పక్కలోనే శివాలయం కూడా కనిపిస్తుంది. ఇది కూడా అప్పుడే ప్రతిష్ఠ చేసినట్టుగా దాని చరిత్ర తెలియదు. ఇది కూడా అప్పుడే ప్రతిష్ఠ చేసింది. చాలా ఆలయాల దగ్గర మనం చూస్తూ ఉంటాము నరసింహస్వామి వారితో పాటు శివాలయం కూడా ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాము. ఇప్పుడు నరసింహస్వామి వారి ఆలయానికి పక్కనే ఉన్నటువంటి శివాలయాన్ని కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము.